కానీ ఎలక్షన్స్ టైంకి వచ్చినప్పటికి ఎందుకు ఆగిపోతారు అని అనడానికి, అక్కడ స్థానికంగా ఉండే నాయకుల తాలూకు ఒత్తిడిని తట్టుకునే నాయకత్వం మనకి ఇంకా లేదు. అది మనం వాస్తవం మనం గ్రహించాలి. నేను ఎందుకు 20 సంవత్సరాలను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తులు ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు బలమైన నాయకులు కావాలి. నేను ఆ రోజు కోసం వచ్చేస్తాను. అంతేగాని మీరు నేను రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు ఇక్కడ 100 మంది ఉంటున్నారు. ఇక్కడ ఈ 100 మంది చాలా బలమైన సమూహం. ఎంత పెద్ద ఉద్యమం అయినా సరే, అంటే నాకు స్వాతంత్ర ఉద్యమం గురించి ఘటన తలుచుకుంటే, గాంధీజీని ట్రైన్ కంపార్ట్మెంట్ నుంచి వెనక్కి నెట్టేస్తే ఆ రోజున అది ఊహించుంటారా బ్రిటిష్ వాళ్ళు? ఈ రోజు ఇంకో అతను వచ్చి ఇంకో రోజున మొత్తం బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి గెంటేస్తాడని చెప్పేసి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఒక్కరి శక్తిని, కొద్ది మంది సమూహం తాలూకు శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి చెప్తున్నాను ఈ మాటలు. నేను చాలా నాలాంటి వాడు ఎంత చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడు. 1000 కోట్లు లేవు అక్కడ కూర్చోబెట్టి, మనకి గనులు లేవు, మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. నాకేం సరదా కాదు రాజకీయాల్లో రావడానికి. అందరి చేత తిట్లు తినడానికి లేదు, అందరిని బెదిరింపులు బెదిరిస్తే నన్ను కూర్చోడానికి, అవన్నీ తట్టుకోవడానికి సరదా కాదు. నేను చాలా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా వచ్చాను. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయాలంటే, అసలు నేను ఇందాక మీరు మాట్లాడుతుంటే సిఏఏ గురించి, నిజంగా అలా చేయాలని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా. జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ నాకు ఇక్కడ స్థానికంగా మన రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు బాగా తెలిసిన వాడిని, యువత ఆకాంక్షలను అర్థం చేసుకున్నవాడిని, యువత వాళ్ళకి దేని మీద కడుపు మంట ఉందో బాగా తెలిసిన వాడిని నేను. వాళ్ళ ఆకాంక్షలకి అలాగే ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఈ పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ఒకసారి నిరాశ నిస్పృహలు వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి పార్టీని. కానీ ముఖ్యంగా కర్నూలుకి సంబంధించినంత వరకు మీ అందరూ బలంగా లేక, మీ ఎక్కువ మంది అవసరం లేదు నాకు, అది కూడా చెప్తున్నాను. మీ ఉన్న కొద్ది మంది బలంగా ఉండాలి. మీరు ఎక్కువ మంది అవసరం లేదు, నిజంగా చెప్తున్నాను, ఎక్కువ మంది అవసరం లేదు. నేను చాలాసార్లు ఒకసారి 100,000 మంది సమూహాన్ని నేను నమ్మను ఎప్పుడు, కానీ 10 మంది బలమైన వ్యక్తులు ఉంటే నేను నమ్ముతాను. నేను దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, మీకు 6 మంది ముఖ్యమంత్రులు వచ్చారు మనకి రాయలసీమ నుంచి, ఎందుకు ఈ రోజుకి మనకి ముందుకు వెళ్ళలేదు? మీ కర్నూలులోనే మీరే మాట్లాడుతున్నారు రాయలసీమకి. కర్నూలు జిల్లా నుంచి వాటర్ పైపులు వెళ్తూ ఉంటాయి, కానీ కర్నూలు జిల్లాకు ఆ చుట్టుపక్కల చెరువులు ఉండవు. అవి వెళ్ళినట్టు కడపకి వెళ్తే లేదు, ఇంకో జిల్లాకి వెళ్తే ఇదే. అనంతపురంకి వెళ్తే అనంతపురంలో కూడా ఇదే సమస్య. అంటే అక్కడ స్థానిక ఉన్న 4 జిల్లాల్లో కూడా బోల్డన్ సమస్యలు ఉన్నాయి. అంటే ఎవరు అధికంగా బలవంతులు అక్కడ, ఎవరు బలమ ఎవరికి అంటే ఎవరికైతే ఎక్కువ బలం ఉందో వాళ్ళ వైపుకి వాళ్ళ ముప్పుకి నీళ్ళు వెళ్తాయి, పళ్ళం వైపుకి నీళ్ళు రావు. ఎవరైతే బలవంతులో వాళ్ళ పొలాల వైపు నీళ్ళు అది. ఇక్కడ దీన్ని ఎదుర్కొని ఎవరైనా వెళ్దామంటే ఎవరికి ధైర్యం సరిపోదు. అక్కడ రాయలసీమ యువతకి ధైర్యం సరిపోవట్లా. కానీ నేను గ్రహిస్తుంది, నేను చూస్తున్న యువతలో ఉన్న కోపాన్ని చూస్తున్నాను, యువతలో ఉన్న ఆవేదనని చూస్తున్నాను. నేను ఏదైనా మాట్లాడుతుంటే రాయలసీమ గురించి మాట్లాడుతుంటే రాయలసీమ వ్యతిరేకలా మాట్లాడతారు. ఉన్న మా తిప్పి కొడితే 13 జిల్లాలు మన ఎన్ని గెలిపి, మళ్ళీ 13 జిల్లాల్లో మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ దాంట్లో ప్రాంతీయ విభేదాలు పెడితే ఎవరికి ఏముంటుంది? ఇక్కడ మొత్తం అందరం నష్టపోతాం. నేను చెప్పదలుచుకుంది ఒకటి, నేను ఒక సత్యం మాట్లాడడానికి నేనేం భయపడను. అసలు ప్రాంతీయ విభేదాలు సృష్టించేవాడు నాలో ఉన్నాడు, వాళ్ళు వేరే నాయకుల్లో ఉంటారు, వాళ్ళు ఎవరో నేను చెప్పక్కర్లేదు మీకు. అలాగే ఈ రోజున మీరు చూడండి, రాకరాక ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉన్న అకే ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అది అంత భయపెడితే ఎలా మనుషుల్ని, పెట్టుబడులు పెట్టే వాళ్ళని అంత భయపెట్టేస్తే ఎలా, ఎక్కడి నుంచి వస్తారు? దీనివల్ల ఈ ఫ్యాక్షన్ సంస్కృతి అనేది ఇది భయం వేస్తుంది. రాయలసీమకి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఫ్యాక్షన్. అంటే రాయలసీమ నుంచి ఎవరన్నా వస్తే ఇలా చేస్తారేమన్న భయం తీసుకొస్తూ ఉన్నారు. దీనిని నాకు తెలిసి రాయలసీమ చదువుల నేల, అది సరస్వతి నేల, అది చాలా బలమైన నేల. తిరిగి ఏ విలువలైతే ఒకప్పుడు రాజ్యాలు ఏలినాయో,
తిరిగి అభిలువల్ని ఈ మీ ఇక్కడున్న యువత ద్వారా మీరు తీసుకురావాలి మళ్ళీ ఖచ్చితంగా. దానికోసం ఒక దశాబ్దం పట్టినా కానీ నేను మీకు అండగా ఉంటాను, నేను మీకోసం నిలబడతాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.